వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమో అనేది ఒక ఈ ఎన్నికల్లో పెద్ద పొలిటికల్ అంశంగా మారింది. బీఆర్ఎస్ మేము 24 గంటల విద్యుత్తు ఇస్తున్నాం అంటే కాంగ్రెస్ లేదు, మీరు ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికైనా ఏ సబ్స్టేషన్కి రండి, 24 గంటలు ఇవ్వడం లేదు అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. లేదు మీరు కావాలంటే వైర్లు పట్టుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈలోగా 5 నుంచి 8 గంటల విద్యుత్తు సరిపోతుంది వ్యవసాయ విస్తీర్ణాన్ని బట్టి అంటూ డీకే శివకుమార్ మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. సహజంగానే ఇది బీఆర్ఎస్ ఆయుధంగా మార్చుకుంది. సో ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ డిస్కోర్స్లో, ఒక ఎలక్టోరల్ డిస్కోర్స్లో ఏది శాస్త్రీయము ఏది అశాస్త్రీయము అనే దానికన్నా ఏది రాజకీయంగా సరైంది ఏది రాజకీయంగా సరైంది కాదు అన్న అంశమే వస్తుంది. ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు అనేది తెలుగునాట రైతులకు ఒక బలమైన భావనగా మిగిలిపోయింది. సైంటిఫిక్గా మరి 8 గంటలు అవసరమో, నేనే వ్యవసాయ శాస్త్రవేత్తను కాదు, సో 8 గంటలు ఇస్తే సరిపోతుంది. ఆ లెక్కలు వల్ల రాజకీయంగా సెల్ఫ్ గోల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా. సో అనొచ్చు, మేము చెప్పేదంటే తప్పేది ఉంది, కావాలంటే మీరు శాస్త్రవేత్తలు అడగండి అని. కానీ శాస్త్రవేత్తలకు కాదు రాజకీయాలు నడిపించేది, రాజకీయాలను రాజకీయ నాయకులే నడిపిస్తారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు అది పొలిటికల్గా ఏం జరుగుతుంది. డీకే శివకుమార్ కర్ణాటకకు చెందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తెలుగు నేలలో ఒక చరిత్ర ఉంది. తెలుగునాట విద్యుత్ ఛార్జీలు పెరగడము, బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటము, దాంట్లో అమరులు కావడము, ఆ విద్యుత్ ఆందోళన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పతనానికి కారణం కావడము, ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో షరతులతో విద్యుత్ రంగ ప్రైవేటీకరణ చేపట్టడం, దానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్రంగా పోరాడడము, దాంతో మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులు సరిగా లేకపోవడం వల్ల భూగర్భ జలాలపైన తెలంగాణ రైతులు ఆధారపడడము, ఈ దానివల్ల బోర్లు ఎంత లోతుగేసినా బోర్లు పడకపోవడము, మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడము, విద్యుత్ కోతలు, ఇదంతా చరిత్ర, తెలుగునాట అనుభవం ఇది. ఈ అనుభవం జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, ఆ తర్వాత ఉచిత విద్యుత్ హామీగా రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడము, అధికారంలోకి వచ్చాక కూడా ఉచిత విద్యుత్తు వచ్చినా కరెంటు కోతలు ఉండేవి. సో ఈ నేపథ్యంలో తెలుగు నాట 24 గంటల నిరంతరాయ విద్యుత్ అనేది ఒక ప్రజల బలమైన కోరికగా మారింది. ఇది గమనించకుండా కర్ణాటకలో 5 గంటల నుంచి 8 గంటలు అంటే అక్కడ ప్రజలు నెగిటివ్గా రియాక్ట్ కాకపోవచ్చు, అది అవసరమా లేదా అన్న తర్వాత సంగతి. అది పొలిటికల్గా ఏ రకమైన ప్రభావం చూపుతుందంటే నా అంచనా తెలంగాణలో మాత్రం అది కాంగ్రెస్కు నష్టం కలిగించే వ్యాఖ్యలు, ఆ డిబేటే నష్టం కలిగించే వ్యాఖ్యలు. ఒకవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోయే మేము 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్తున్నారు, మరోవైపు 5 గంటల నుంచి 8 గంటలు సరిపోతుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అని అంటే అది ఏ రకమైన సందేశాన్ని పంపుతుంది? మీ మేనిఫెస్టోని మీరే కాంట్రాడిక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. బీఆర్ఎస్కు అనివార్యంగా ఆయుధమవుతుంది, కాంగ్రెస్కు సెల్ఫ్ గోల్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఉచిత విద్యుత్ నిజంగా అవసరమా అనే డిబేట్ కూడా ఉంది. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అవుతుంది, వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ప్యాడీది ఎక్కువగా సాగు చేస్తున్నారు. తెలంగాణలో ఒకప్పుడు అనేక రకాల పంటలు పండేవి, పప్పు దినుసులు, కూరగాయలు, అనేక రకాలు, మిర్చి, పత్తి, ఇవన్నీపై నీకు ఎప్పుడైతే వాటర్ పుష్కలంగా అవైలబుల్ ఉందో వాటర్ ఇంటెన్సివ్ ప్యాడీ కల్టివేషన్ పెరిగింది. సో ఇది రైటా, క్రాప్ డైవర్సిటీ ఉండాలి, పంటల వైవిధ్యం ఉండాలి, అందరూ వరి పండిస్తే వరి రైతులు ఎలా గిట్టుబాటు ధర దక్కుతుంది? సో అందువల్ల నీటి వినియోగం అవసరమా, వాటర్ కన్జర్వేషన్ కావాలి, పెద్ద ఎత్తున మన ఎత్తిపోతల పథకాలు పెట్టి కాస్ట్లీ పవర్ వాడుతున్నాం, ఇవన్నీ డిబేటింగ్ పాయింట్స్, డెఫినెట్గా డిబేటింగ్ పాయింట్స్. కానీ అది పొలిటికల్ ల్యాండ్స్కేప్లో, ఎలక్టోరల్ డిస్కోర్స్లో అవి డిబేటింగ్ పాయింట్స్ కావు. అక్కడ ప్రజల సెంటిమెంట్లు, రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలు ఇవన్నీ ఉంటాయి. ఇవేవీ తెలియకుండా ఇలాంటి డిబేట్ కనుక ఇనిషియేట్ చేస్తే నష్టపోతారు.